అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఈ బ్లాగ్ వచ్చేసి మనందరి ఆడవాళ్ళకి నచ్చిన బ్లాగ్ అనే చెప్పాలి. నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. ఇక్కడ సౌత్ ఆఫ్రికన్లో ద టాప్ మోస్ట్ ఆన్లైన్ వెబ్సైట్ అన్నమాట. సో మనకు అన్నీ దొరుకుతాయి. సో నేనైతే ఎప్పటి నుంచో 6 మంత్స్ నుంచి అండి, నేనైతే మన ఆడవాళ్ళకి బాగా నచ్చిందంటే ఏముంటాయి, మనకి కిచెన్లో వంట సామాన్లు అవి కొనుక్కోవాలి, కొద్దిగా డబ్బాలు అలాంటివి కొంచెం మనకి ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. సో నేనైతే 4 ఇయర్స్ అవుతుందండి దగ్గర దగ్గర, ఈ సంవత్సరం అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఇండియాకి. ఎప్పుడన్నా ఇదివరకు అయితే ఇండియా నుంచి అయితే నేను తెచ్చుకునేదాన్ని సామాన్లు. సో నాకైతే ఈ మెమొరీ అయితే బాగా గుర్తుమాట. మా డాడీ ఇప్పుడు లేరు, కానీ మా డాడీ గవర్నమెంట్ జాబ్ చేసేవారండి. కానీ ప్రతి సంవత్సరము దివాళీకి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు సంక్రాంతికి. సో నా కోసం పెట్టేవారు అన్నమాట ఎక్కువ ఈ స్టీల్ గిన్నెలు. మంచి మంచి మన ఇండియాలో క్వాలిటీ అవి బాగుంటాయి కదా, నా కోసం నేను ఎప్పుడైతే వస్తానో కుక్కర్ కానీ అలాంటి గిన్నెలు నేను నేర్చుకున్నాను దగ్గర దగ్గర 6-7 సంవత్సరాల ముందు. అదే గుర్తొస్తుంది. ఇంకా ఆయన ఎప్పుడు నేను ఇక్కడ ఉన్నా సరే నాకు ఏదైనా గిఫ్ట్ అక్కడి నుంచి వచ్చింది, ఇది నీకే పావని అని చెప్పి మా డాడీ అయితే నాకు చూపించేవారు అన్నమాట. ఎంతో లైక్ చాలా హ్యాపీగా చూపించేవారు. అది ఇంకా నా కళ్ళల్లోనే ఉంది మాట. సో నాకు ఆ మెమొరీస్ అనేది ఎప్పుడు అలాగే ఉంటాయి. సో మనకి ఆ బాధ అనేది లేని వాళ్ళకే తెలుస్తాయి. సో తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఆ లోటు వాళ్ళకే తెలుస్తుందండి. సో నేనైతే చిన్న రిక్వెస్ట్ అండి, మనకు ఉన్నప్పుడే, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు మన కోసం సగం జీవితం అయితే వాళ్ళకి అయిపోద్ది, మనకి ఇంకా సగం జీవితం ఉంటుంది. కాబట్టి మనకి ఏమున్నా లేకపోయినా వాళ్ళు ఉన్న దాంట్లో చూసుకోవడం అనేది మన బాధ్యత. అది వాళ్ళకి ఏం పెద్ద కోరికలు ఏమి ఉండవండి, చిన్న చిన్నవే ఉన్నాయి, ఆ చిన్న చిన్నవి తీర్చుకుంటే చాలు. వాళ్ళకి మనం ఉన్నాము అన్నట్టు ఒక భరోసా ఇస్తే కూడా చాలు. సో అదే నేను చెప్పాలనుకున్నాను, నాకు ఆ మెమరీ గుర్తొచ్చింది మాట. మా డాడీ అయితే చాలా ఆనందంగా అన్నీ చూపించేవారు నేను తెచ్చుకునేదాన్ని. నా ఈ కొన్ని అయితే సామాన్లన్నీ హ్యాండిల్ ఊడిపోయి అవన్నీ పోయినాయి అండి. ఎప్పుడో కదా సంవత్సరం ఒక దగ్గర దగ్గర 7 సంవత్సరాలు అలా అయిపోయింది అన్నమాట. ఇండియా వెళ్ళినప్పుడల్లా ఎప్పుడన్నా ఒక్కొక్కరు అలా ఏదైనా సందర్భంలో వెళ్ళినప్పుడు మనకి లగేజ్ ప్రాబ్లం కదా, వెయిట్ కూడా ఎక్కువ ఉంటాయి కదా. సో అన్నీ తెచ్చుకోలేము కాబట్టి నేను ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా, సేమ్ అన్నమాట మన ఇండియా నుంచి తెచ్చుకున్న అదే పడుతుంది అదే వెయిట్లో. సో దాని బదులు ఇక్కడే కొనుక్కోవచ్చు కదా అని కొంచెం క్వాలిటీ ఉన్నాయి అయితే కొనుక్కున్నానండి. 6 మంత్స్ నుంచి నా పాకెట్ మీద అలా అలా దాచుకొని అయితే కొనుక్కున్నాను. నేను ఏమేమి కొనుక్కున్నాను అనేది మీకు చూపిద్దామని చెప్పి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను సరదాగా. సో మా బుడ్డోడు అయితే పక్క నుంచి అయితే అరుస్తానే ఉన్నాడు. సో మా బోంగి తీస్తుంది సరే కదా, వాడు కూడా ఆడుతున్నాడు అని చెప్పి కొంచెం వాయిస్ అది వస్తూ ఉంటుంది, డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, మీరు అవి పట్టించుకోకండి ఓకేనా. సో మనకు చల్లగా కూడా అయిపోతుంది. బయట సెటప్ చేశానండి గార్డెన్లో. సో సామాన్లని మీకు చక్కగా చూపించవచ్చు కదా అని చెప్పి నేను ఏదైతే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చానో మీకైతే చూపిస్తాను. పదండి, ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్ళి చూసేద్దాం. మా బుడ్డోడు అయితే అసలు నాకు ఈ బ్లాగ్ అయితే చేయనీయట్లేదండి, వాడు అరుస్తానే ఉన్నాడు. బట్ ఉన్న దాంట్లో నేనైతే చూపిస్తాను. మా చిన్నమ్మాయి అయితే 3 రోజుల నుంచి అమ్మ ఎప్పుడు ఓపెన్ చేస్తావు, అమ్మ ఎప్పుడు ఓపెన్ చేస్తావు అని అడుగుతానే ఉంది. నేను వీకెండ్ ఓపెన్ చేద్దాం అనుకున్నాను, కానీ మా అమ్మాయి ఇంకా ఓపెన్ చేయి లేకపోతే నేను చేసేస్తాను అని అంటుంది మాట. సో తన కోసం నేను ఇవాళ పెట్టుకున్నాను, ఆఫీస్ వర్క్ అయిపోగానే. సో నేను ఇలా ఓపెన్ చేద్దాం అనుకున్నాను. సో ఇంకెందుకు లేట్ అండి, కొంచెం మా ఊడ అలా అటు ఇటు గాల్ చేస్తూ ఉంటాడు, పట్టించుకోకండి. సో వెంటనే చూపించేస్తాను, పదండి అయితే ఓకేనా. సో ఫస్ట్ అయితే మనమైతే ఇది బుడ్డోడికండి, బుడ్డోడి కూడా కొన్ని ఆర్డర్ పెట్టాను. సో ఇది ఓపెన్ చేద్దాము. ఇది వచ్చేసరికి పాటీ ట్రైన్ అనమాట, వాడికి 1.5 ఇయర్ వచ్చింది కదా. సరే స్టార్ట్ చేద్దాం, ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేద్దామని ఇది బేసిక్ అయితే కొన్నాను. చూపిస్తాను ఓపెన్ చేసి, చూపిద్దామా మన ఫ్యామిలీస్కి చూపిద్దామా ఏం కొన్నావు అమ్మా. దాన్వీన్ బాబు పాటీ ట్రైనర్ ఫస్ట్ ఓపెనింగ్ అదే. ఈ ప్యాకింగ్ మాత్రం ఇది వన్ ఆఫ్ ది, ఇక్కడ చూస్తే మీరు టేకే లాట్ అని చూసారా అండి, టేకే లాట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్
యూజ్డ్ వెబ్సైట్ అన్నమాట ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో. సో మనకి అన్ని ఐటమ్స్ ఉంటాయన్నమాట, హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్నీ దొరికేస్తాయి మనకి. సో మనం ఎప్పుడన్నా చూసుకోవాలి, ఏమన్నా ఆఫర్స్ సేల్స్ అయి పెడుతూ ఉంటారు, సో దాన్ని బట్టి ఆర్డర్ పెట్టుకోవాలి. ఇది ఎంతో ఆఫర్లో కూడా ఉన్నాయండి, ఇవి చూసి పెట్టుకున్నాను. సో 6 మంత్స్ నుంచి అలా చూస్తున్నాను, కానీ నాకు ఎక్కడిక్కడ షాప్లో అయితే దొరకట్లేదు. సో నా గిన్నెలు కూడా ఇంకా పాతగా అయిపోయినాయి, గమ్మున ఏమైనా చెయ్యాలన్నా కూడా సరిగ్గా ఉండట్లేదు అన్నమాట. సో మీరు నా వ్లాగ్స్ అయి చూస్తుంటే నా గిన్నెలు కూడా పెద్ద గొప్పగా ఉండవండి. గుడ్డోడు అక్కడ ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, బొమ్మలు చూసి బాగుంటున్నాడు, ఆడ ఎగ్జైట్ అవుతాడు అనమాట. ఫస్ట్ వాడు తీసేసాను కొంచెం కామ్గా ఉంటాడని. సో ఏదన్నా మనం ఎప్పటి నుంచో అంటే తప్పకుండా మనం ఒక రోజైతే నిజం చేసుకుంటాం కదా, నేను ఎప్పటి నుంచో కొందాం అలా అని మొత్తానికైతే ఒకసారి కొనేసుకున్నానండి. ఇవి మనకి కంపల్సరీ కొనాల్సినవి, ఎందుకంటే గిన్నెలు అవి నాన్ స్టిక్ కదా, మొత్తం అంతా పెయింట్ కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. సో అంత హెల్త్ కూడా మంచిది కాదు కదా, అన్ని సంవత్సరాలు కూడా వాడటం. దాన్ని వచ్చేసరికి చిన్న పాటీ ట్రైనర్ అండి, చూసారా గుడ్డోడికి, ఇది ఇలా కూర్చోమాట, ఇది పాటీ ట్రైనర్ చూసారా. దాన్ని ఇస్తాం, మా వాడు పాడేస్తున్నాడు అండి. ఇది ఓపెన్ చేయి, ఓపెన్ 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 ఓపెన్. సో నెక్స్ట్ నాకు ఎందులో ఏమున్నాయి కూడా తెలియదు అండి, ఇవైతే నాకు తెలుసు. ఈ నాకు కూడా ఎగ్జైట్ అనమాట ఎలా ఉన్నాయి ఏంటనే, నేను ఫస్ట్ టైమే ఇక్కడ ఆన్లైన్లో ఇలాంటివి కొనడము. సో మామూలుగా అయితే ఫోన్కి సంబంధించినవి ఏమన్నా ఉంటే ఛార్జింగ్లు అలాంటివి కొన్నాం, కానీ ట్రైపాడ్ అలాంటివి అక్కడ కొన్నాం, కానీ ఇవి కిచెన్ ఎప్పుడు కొనలేదు. సో ఎప్పుడైతే నేనైతే ఇలాంటి కిచెన్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేయలేదు తక్కువ మాట. ఫోన్ యాక్సెసరీస్ అలాంటివి అయితే ఆర్డర్ చేసాము ఈ ఆన్లైన్లో. సో అన్ని వెబ్సైట్ వెతికానండి, కొంచెం అన్నిటికన్నా బెస్ట్ ఇదే అనిపించింది. సో అందుకని ఇందులో ఆర్డర్ పెట్టేశానమాట. వచ్చి ఒక 3 డేస్ అయిపోతుంది, ఇంకా మా చిన్న అమ్మాయి కోసం ఇవాళ ఓపెన్ చేసేస్తున్నాను. ఓకే, ఇవ్వండి. ఇవి కవర్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను, ఇది బ్రౌన్ పేపర్ కవర్స్ ఉంటాయి కదా మన శాండ్విచ్లు, అవి నేను ఛారిటీ కోసం అని కొన్నానండి. ప్రతిసారి అటు ఇటు వెతుక్కోవాల్సి వస్తుంది కదా అని ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేసాను ఈ ప్యాక్. మీకు ఏదన్నా సరే ఇది 50 పీసెస్ అలా వచ్చిందండి. సో మీకు ఏదన్నా ప్రైజెస్ ఏమైనా కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేనైతే చూసి అయితే మీకైతే పెడతాను. ఇందులో వచ్చేసి ఫస్ట్ మనం ఓపెన్ చేయబోయేది చూసారా, ఇది ఒక నాన్ స్టిక్ ప్యాన్ అన్నమాట. సో ఇది వచ్చేసరికి నాన్ స్టిక్ ప్యాన్, డై క్యాస్టన్ డీప్ ఫ్రై ప్యాన్ అండి ఇది. సో దేంట్లోన్న మనము స్టవ్ మీద, ఎలక్ట్రిక్ స్టవ్, గ్యాస్ స్టవ్ మీద, ఎలక్ట్రిక్ స్టవ్ మీద దేంట్లోన్న యూజ్ చేయొచ్చు. సో నేను అనుకున్నట్టే వచ్చింది, చక్కగా చూడండి డల్సర్గా బాగుంది. ఎప్పుడన్నా ఏదన్నా మనము గార్లు కానీ ఇవన్నీ ఏమన్నా వేసుకోవచ్చు కదా, వాటికన్నా యూస్ చేసుకోవచ్చు. నాన్ స్టిక్ మనము ఫ్రై కానీ ఏమన్నా చేసుకోవచ్చు, మా ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. సో యా ఇదొక్కటండి నేను తీసుకున్నాను కొంచెం. నెక్స్ట్ మన బాక్స్ వచ్చి సో ఇక్కడ మీకు శాంపుల్ చూపిస్తాను. నేను బాగా ఎక్కువగా వాడే గిన్నెలు చూడండి, ఇది నాన్ స్టిక్. సో ఎందుకు కొన్నానో మీకు అర్థం కూడా అవుతుంది, కలర్ అయితే పోయినాయి, కొన్ని అయితే హ్యాండిల్స్ లేవు, నాన్ స్టిక్ ఉన్నా. ఇది మా డాడీ వాళ్ళ కంపెనీలో ఇచ్చినాయే, ఇది ఇక్కడే కొన్నానండి, 2 సంవత్సరాలు అవుద్ది, హ్యాండిల్స్ అయిపోతున్నాయి మాట ఇక్కడ నాన్ స్టిక్వి.
సో ఇవన్నీ పోయి ఇది ఎప్పుడుదో దగ్గర దగ్గర 8 సంవత్సరాల పైన ఎప్పుడైనా గార్లో ఏమైనా వేసుకోవాలంటే ఇందులో వేసుకుంటానమాట. ఇంకొకటి కూడా ఉంది. సో ఇలా గిన్నెలు దాఖలు అయితే ఉన్నాయి కానీ ఇవన్నిటికి యూజ్ అవ్వవు కదా. సో ఇవైతే మా అమ్మగారు అయితే 5-6 ఇయర్స్ ముందు దాఖలు చిన్నవి పెద్దవి అయితే 3 పంపించారు. సో ఇవి అన్నమాట. లాస్ట్ టైం కొంచెం తోమమని చెప్పాను, ఇవి కూడా నల్లగా అయిపోయినాయి. మీకు ఏమైనా టిప్ ఉంటే చెప్పండి, ఇవి ఎలా పోతాయో చెప్పండి. ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాగా పట్టేసిన లోపడంతా బాగానే ఉంది. ఇవి అప్పు మన ఇండియావి కాబట్టి క్వాలిటీ బాగుంటాయి మన. సో ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేసాక నెక్స్ట్ బాక్స్ వచ్చేసరికి ఇది ఇందులో ఏముందో చూద్దాం. ఒకటైతే కొంచెం డీప్ ఫ్రైయింగ్ ప్యాన్ లాగా తీసుకున్నానండి. అందులో మనము ఫ్రైస్ ఏమైనా చేసుకోవచ్చు, లేదా ఏమన్నా చిన్న చిన్న యాక్చువల్గా గార్లు కానీ ఏమన్నా వేసుకోవచ్చు అన్నట్టు తీసుకున్నాను. కొంచెం సైజ్ అయితే చిన్నగానే వచ్చింది. సో దేనికన్నా వాడుకోవచ్చు. నెక్స్ట్ బాక్స్ వచ్చేసి ఈ బాక్స్లో వచ్చి ఏముందో చూద్దాం. ఇవి మన డాన్విన్ బాబుకి కొన్నామండి ఫ్లాష్ కార్డ్స్, కిడ్స్కి చిన్న పిల్లలకి ఫ్లాష్ కార్డ్స్ మనం అప్పుడప్పుడు స్టార్ట్ చేసి ఏబిసిడీలు కలర్స్ అవన్నీ చూపిస్తే కొంచెం వాళ్ళు కూడా యాక్టివ్గా నేర్చుకుంటారు కదా. ఇప్పటి నుంచే కొద్దిగా అలా అలా చెప్తుంటే ఉన్న టైంలో అలవాటు అవుతుందని ఇచ్చనమాట. ఎక్కువ బేబీస్ కొంచెం ఎర్లీ ఏజ్లో ఉన్న వాళ్ళు యంగర్గా ఉన్నప్పుడు ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేది బాగా యూజ్ అవుతుందండి, వాళ్ళు తొందరగా రికగ్నైజ్ చేస్తారు. సో అందుకని ఫ్లాష్ కార్డ్స్ అనేది కొన్నానమాట. చూడు బర్డ్స్ ఏవి డాన్విన్ బర్డ్స్, ఇదిగోండి ఇలా ఫ్లాష్ కార్డ్స్ ఇస్తారు. ఇవి ఆల్ఫాబెట్స్ కావాలంట, చూడండి ఎలా ఆడుతున్నాడు. సో ఇలాగా ఇలాగా కార్డ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి చూపిస్తాం. ఇంకా ఆల్రెడీ తీసేసుకుంటున్నాడు మా ఊడు. సిట్ డాన్విన్ సిట్ సిట్ ఏ ఓకే ఏ ఓపెన్ బి ఎక్స్ ఫర్ జెలఫోన్ డబ్ల్యూ ఫర్ వుల్ఫ్. సో దీంట్లో ఆల్ఫాబెట్స్తో పాటు నెంబర్స్ కూడా ఉన్నాయండి. నెంబర్స్ ఇది ఒక సెట్ మాట. సో ఫ్రూట్స్ సో కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి కదా వాళ్ళకి, ఇలా నేర్పిద్దామని. వెజిటేబుల్స్ యానిమల్స్ షేప్స్ కలర్స్ ఇవన్నీ ఇలా ఉంటాయన్నమాట ఒక సెట్ లాగా. సో వాళ్ళకి ఫ్లాష్ కార్డ్స్లో ఎప్పుడన్నా వాళ్ళు మూడ్ బాగున్నప్పుడు చక్కగా చెప్పచ్చు. ఎక్కువసేపు కూర్చోరు కాబట్టి టకటక ఫ్లాష్ కార్డ్స్ అయితే మనము వాళ్ళకి చెప్తే వాళ్ళ బ్రెయిన్ కూడా కొంచెం యాక్టివ్ అవుతూ ఉంటుంది. సో ఇవి మాట. ఇవి మా బుడ్డోడుకని కొన్నానండి. ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి బుడ్డోడికి అలాగే చార్ట్స్. ఇప్పుడు గోడకి అన్నీ మనము అంటించుకోవచ్చని చార్ట్స్, ఇందులో 16 చార్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను ఓపెన్ చేయట్లేదు. సో చూస్తే మీకైతే 16 చార్ట్స్ ఒక సెట్ వస్తుంది ఇలాగా. సో మనకి అలాగే కలర్స్ అని షేప్స్ అని డిఫరెంట్ చార్ట్స్ ఉన్నాయన్నమాట. సో మనం నేర్పించుకోవచ్చు. మనకి సెకండ్ వరకు కూడా ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. సో చక్కగా ఇవన్నీ పిల్లలు కలర్ఫుల్గా ఉంటాయని సో ఇవైతే తీసుకొని వచ్చాను చార్ట్. సో ఇది ఒకటండి డాన్విన్ బాబుకి. మొత్తానికి అయితే ఈ బాక్స్ అయితే అయిపోయిందండి. ఇది ఖాళీయే, ఖాళీ బాక్స్ ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదేంటో చూద్దాము. చారిటీ కూడా పనికొస్తాయని చెప్పి అయితే కొన్నాను. సో అందులో ఈ బాక్స్ వచ్చింది. సో అంతేనండి. సో ఇందులో ఏమొచ్చిందో చూస్తాము.
ఈ ప్యాకింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా చేస్తారండి. సో ఏమైనా పగిలినా ఏమైనా చేసినా కూడా మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చేయచ్చు. సో ఈ బాక్స్లో ఏముందో కూడా చూద్దాం మనం. చల్లగా అయింది కదా, మా చిన్నోడిని తీసుకెళ్ళిపోమన్నాను. మా అమ్మాయి వచ్చింది ఇప్పుడే ట్యూషన్ నుంచి. ఇదైతే పెద్ద బాక్స్ ఉంది, ఇందులో ఏముందో చూద్దాం. ఇందులో వచ్చి మెజరింగ్ కప్స్ అండి. మామూలుగా మనకి కప్స్ ఉంటాయి కదా, మెజరింగ్ కప్స్. సో చూసారు కదా, ఇది మెజరింగ్ కప్స్ అన్నమాట. మనకి క్వాంటిటీస్ మెజర్ చేయొచ్చు. అన్ని రకాల స్పూన్లు ఉంటాయి కదా, మెజరింగ్ స్పూన్స్ లాగా. సో అవి మాట మెజరింగ్ కప్స్ అంటాం కదా, స్పూన్ సెట్స్ అన్నమాట ఇవి. సో అదొకటి కొన్నాను, మనకి ఎప్పుడైనా మెజర్మెంట్స్కి కావాల్సి వస్తుందని చెప్పి. సో ఇది కూడా వచ్చి ఒక నాన్ స్టిక్ ప్యాన్ అండి. సో ఇది కూడా కొన్నాను. సో క్వాలిటీ అయితే బాగుంది. సో ఓటు కుక్ క్వాలిటీ కుక్ వేర్ అట హనీ కోంబ్ ఫ్రైయింగ్ ప్యాన్. సో ఇది చక్కగా మనం ఏమైనా పోపులు పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఆమ్లెట్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇది ఒక ప్యాన్ అండి. ఇది కూడా బాగునే ఉంది, అది కూడా బాగుంది. ఇది కూడా చారిటీ సంబంధించినవి అండి బాక్సులు, ఈ టేకావేస్. సో ఇందులో మనం ఏమన్నా ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ మనము కుక్ చేసినవి పెట్టి ఇవ్వచ్చు. సో అందుకని కొన్నానమాట. సో వీళ్ళు పుట్టినరోజులు, బర్త్డేలు ఏమన్నా వస్తూ ఉంటాయి కదా. సో ఇక్కడ మళ్ళీ షాపులకు వెళ్ళి వెతికి ఇవన్నీ ఒక్కొక్కసారి దొరకవండి. మళ్ళీ దొరకాలి అని అంటే మనము ఒక పర్టికులర్గా ఒక వీకెండ్ ఒక టైం తీసుకొని మళ్ళీ తిరగాలి. సో ఒకసారి ఆన్లైన్లో ఇచ్చి చూశాను. సో కొంచెం ఆఫర్లో ఉన్నాయండి, ఎలా ఉన్నాయి అని చెప్పి. సో ఇది కూడా మనకి బాక్సులు ఫుడ్ ఏమన్నా ఉంటే ప్యాక్ చేసుకోవచ్చు అన్నమాట. సో అంతేనండి ఈ బాక్స్లో. నెక్స్ట్ వచ్చేసరికి మన ఆడవాళ్ళకి అందరికీ ఇష్టమైన ఐటమ్స్ ఇవి. సో నాకు ఇది ఈ సెట్టే కొంచెం కాస్ట్ పడిందండి, మిగతా అన్నీ పర్వాలేదు. సో మంచిగా కొంచెం క్వాలిటీయే తీసుకున్నాను, స్టీల్వి కూడా. అన్నిట్లో కొంచెము రివ్యూస్ మనం ఎప్పుడు నేను ఎప్పుడు ఏదన్నా కొన్నా ఆన్లైన్లో కంపల్సరీ రివ్యూస్ చూస్తానండి. సో రివ్యూస్ చూసి బాగుంటే కనుక రివ్యూ 4.5 వరకు ఏమైనా వస్తే నేను దాన్ని కంపేర్ చేసి కొంటానమాట. సో ఇది వచ్చేసరికి ఆయిల్లెస్ కుకింగ్ నాన్ స్టిక్ అండి, ఓవెన్ యూజ్. సో హెల్దీ లివింగ్ అన్నమాట, గ్లోబల్ కిచెన్ అనే కంపెనీది. 7 పీసెస్ అన్నమాట కుక్ వేర్ సెట్. సో ఇది ఎలా ఉందో చూద్దాం మనం. ఆన్లైన్లో చూడడానికి అయితే చాలా బాగుంది. సో బాగున్నాయండి, ముద్దుగా క్యూట్గా ఉన్నాయి. సో క్వాలిటీ కూడా బాగుంది. సో అంత పల్చగేం లేదు, మందంగానే ఉన్నాయి. సో ఇదిగోనండి దీంట్లో ఇదొక సెట్. సో కలర్ ఇది కొంచెం బాగుందని తీసుకున్నాను. ఇంకొకటి లైట్గా ఉంది కలరు, లైట్ కలర్ ఎందుకులే అని తీసుకోలేదు. సో ఇదొకటండి, ఇదొక ప్యాన్ మనము చక్కగా దేనికన్నా యూస్ చేసుకోవచ్చు. మిల్క్కి అయితే ఉంది, సో మనం దేనికన్నా యూస్ చేసుకోవచ్చు. మనం నూడిల్స్ చేసుకున్నా, పిల్లలు కొంచెం క్విక్గా నూడిల్స్ చేసేసుకుంటాను అని అంటారు కదా, ఇద్దరికైతే చక్కగా చేసేయచ్చు ఇందులో. సో దానికి మూతలు ఇచ్చాడు. సో ఇదొకటి ఇలాగా, అలాగే ఇంకొక ప్యాన్ దీని మీద కొంచెం పెద్ద సైజ్ అన్నమాట. సో ఇది వచ్చేసరికి ఇలా ఉంది కలర్. నాకు తెలిసి ఇది గ్యారంటీ అయితే ఉండదు, ఇది మెటాలిక్ కలర్ కదా. నాకు తెలిసి జాగ్రత్తగా అయితే క్లీన్ చేయాలి, కొంచెం స్క్రాచ్ స్టీల్వి అలాంటివి పెడితే మాత్రం పోతాయి. సో నాకు తెలిసి క్లీనింగ్కి మామూలు స్పాంజ్తో క్లీన్ చేస్తే సరిపోతుందన్నమాట. మన పనులకి చెప్పాలి మెయిన్గా, క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్తగా క్లీన్ చేయమని. నాకు తెలిసి దీని మూత వచ్చేది అనుకుంటా అండి. సో ఇదొకటి ఇదొకటి. సో ఇలా సెట్ అయితే ఇచ్చారు. సో మనకి ఇంకొకటి ప్యాన్, ఫ్రైయింగ్ ప్యాన్ దీంట్లో. సో ఇదంతా కలిపి ఒక సెట్ అన్నమాట బాక్స్లో ఇచ్చింది. సో ఇది ఇది కూడా రెండు ప్యాన్స్,
ఇది కూడా పక్కన పెట్టేద్దాం మనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అయ్యో బుడ్డోడు కార్డ్స్ అన్ని తీసేసాడు, పక్కన పెట్టేద్దాం. ఇది కొంచెం బరువుగా ఉందండి. సో ఇది వచ్చేసరికి ఇది వేరే షాప్లో కొన్నానండి, ఇది ఆన్లైన్ కాదు, ఇది ఆఫర్లో ఉంటే కొన్నాను. నాకు ఎప్పటి నుంచో ఇలా ట్రాన్స్పరెంట్ కప్పులు తీసుకోవాలని నాకు బాగా ఇష్టం అంట. టీ ఇలాగా కనిపిస్తుంటే ఇలా తాగితే మంచిదండి. యాక్చువల్గా టీ కాదు, జనరల్గా అయితే మనము పానీపూరి కానీ ఇలాగ వాటర్ ఒక బౌల్ ఇస్తారన్నమాట, అందులో వేసుకోవచ్చన్నమాట టీ కానీ జ్యూస్ కానీ. సో ఏదన్నా ఇలాగా కలుపుకొని కప్స్ సైడ్కి ఇలా పెట్టుకోవచ్చన్నమాట. సో ఇలా కప్స్ ఇచ్చాడు, సో దాంట్లో ఒక బౌల్ లాగా ఇలా ఇచ్చాడనమాట. సో ఇలా బౌల్ ఇస్తాడు, సో ఇందులో మనం ఏమన్నా ఫిల్ చేసుకోవచ్చు, లిక్విడ్ లాంటివి ఫిల్ చేసుకొని. కప్స్కి హ్యాంగింగ్స్ లాగా ఇచ్చాడండి. సో ఇది ఒక స్టాండ్ ఇలాగ ఉంటుంది. సో ఇంకైతే గబగబా చూపించేస్తాను. సో ఇలాగ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండి దీని మీద ఇలా ప్లేస్ చేయాలి, చేసి దీనికి ఇలాగ ఉక్స్ లాగా ఇస్తాడనమాట. సో సైడ్కి ఇలా పెట్టుకొని జనరల్గా స్టైల్గా ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. సో డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు అని నేనైతే తీసుకున్నాను ఒకటి, ఇది నచ్చి. సో పెద్ద ప్రైజ్ ఏం కాదు, ఇది ఆఫర్లో ఉందని తీసుకున్నాను వేరే షాప్లో. సో ఇది ఒకటి ఇలా ఇదండి. సో మీకు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ 27 పీస్ సెట్ బౌల్స్ అని ఇచ్చాడు. ఇది పంచ్ సెట్ ఫర్ 12 అంట. సో సర్వీస్ పంచ్ పోర్ అని ఉంది మరి. సో అది మాట. సో ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇది పగిలిపోతాయి, మనం పక్కన పెట్టేసుకుందాం. ఓకే, సో ఫైనల్గా వచ్చేసి ఇది మన ఫైనల్ సెట్ అన్నమాట. మన ఆడవాళ్ళకి గిన్నెలు వండడానికి కంపల్సరీ డిష్లు అనేది ఉండాలండి. ఇక్కడ ఇండియన్ స్టోర్లో అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి. సో దానికన్నా ఈ ఆన్లైన్ స్టోర్లోనే తక్కువ ఉన్నాయి, డబల్కి డబల్ అమ్మేస్తారు. సో దాని బదులు ఇలా తీసుకోవచ్చు. ఇవి చాన్నాలు మన్నుతాయి అన్నమాట, ఇవి నేను చూశాను ఆల్రెడీ. నాన్ స్టిక్వి కొన్ని తీసుకున్నాను కదా, ఇవి సరిపోతాయి. నాన్ స్టిక్లో ఒకటి ఇలా స్టీల్లో ఒకటి తీసుకుందామని. సో అదొక సెట్, ఇదొక సెట్ అయితే తీసుకున్నాను అన్నమాట. మనకి రెండు ఉండాలి కదా. ఓకే, ఇది కొంచెం పెద్దది కదా. మొత్తానికి అయితే మీకు చూపిస్తాను ఇందులో ఏమేమి వచ్చిందో. చాలా బరువు ఉంది, ఇది 50 పీస్ సెట్ అండి. ఇదే కొంచెం ప్రైస్ ఎక్కువ పడింది, కానీ మనకు అన్నీ వస్తాయి. మీకు కనిపిస్తుందా, ఈ ఐటమ్స్ అన్నీ వస్తాయి మాట. ఇవి 7 లేయర్ అని ఇచ్చారండి, రివ్యూస్ చూసి మరి కొన్నాను. అంటే కింద మందంగా ఉంటాయన్నమాట ఈ స్టీల్ గిన్నెలు అవి. సో ఇవి ఆఫర్లో పెడితే తీసుకున్నాను అన్నమాట. సో దీనికి ఒక బుక్ కార్డ్ కూడా ఇచ్చాడు, గ్యారంటీ దాని నుంచి 5 ఇయర్స్ వారంటీ కూడా ఉందండి దీనికి. సో కార్డ్ అయితే ఇచ్చాడు చక్కగా. సో దీంట్లో వచ్చి ఒక కటింగ్ బోర్డ్ వచ్చింది. సో ఓకే, నేను యాక్చువల్గా దాంట్లో చూసినప్పుడు యాక్చువల్గా స్టీల్ గిన్నెలే అనుకున్నాను, జస్ట్ షో ఆఫ్కి ఇవన్నీ పెట్టారేమో అనుకున్నానండి ఇవన్నీ. సో జనరల్గా కానీ ఇవన్నీ ఇచ్చాడు, సో ఆ ప్రైజ్ అయితే వర్తబులే. సో ఇది కటింగ్ బోర్డు, అంటే చాపింగ్ బోర్డు ఉంటుంది కదా, సో అది. సో అది ఒకటి ఇచ్చాడు, దీనికి మళ్ళీ సపరేట్ కార్డ్ నెంబర్ 1. మనకైతే గ్యారంటీ కార్డు ఇచ్చారండి, చూసారు కదా ఇది గ్యారంటీ కార్డు. సో ఏంటో ఒకసారి ఇందులో నేను చదువుతాను. సో మంచి గ్యారంటీ కార్డు కూడా ఇచ్చాడు అన్నమాట, ఇవి కొంచెం క్వాలిటీ అయ్యి మంచివి మాట. సో ఇవి వచ్చేసరికి నాకు తెలిసి ఇవి మనకి ఇవి ఇలా ఉంటాయి కదండి ప్లేట్లు, ఇలాగా 5 పీసెస్ మ్యాట్, 4 పీసెస్ నాబ్ అంట. సో మనము వేడిగా కింద ఇవి ఇచ్చాడు. సో మనకి వేడి వస్తువులు అవి పెట్టుకుంటాం కదా కింద ప్లేట్లో, దాన్ని ఎప్పుడన్నా ఇలా తీసుకోవడానికి ఇలాగమాట లక్ చేసుకోవడానికి ఇలా ఇచ్చాడన్నమాట ఇవన్నీ. సో తీసి చూద్దాము. దీనికి ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి, చాలా వర్తబుల్ ఇది. చూసారుగా 7 లేయర్స్ ఎంత థిక్ ఉందో,
1, 2, 3, 4, 5, 6, 7 లేయర్స్ ఇది. చాలా మందంగా ఉంది, ఇంత బరువుగా ఉందో కూడా చాలా బాగున్నాయి. సో ఇది వన్స్ ఆఫే కాబట్టి చక్కగా మనం డబ్బులు దాచుకొని దగ్గర దగ్గర అంటే ఎంత అంటే 1800 ఎంత పడిందండి, అంటే దగ్గర దగ్గర 6000 పడింది. 50 పీస్ సెట్ 6000 రూపీస్ వరకు పడింది మన ఇండియాలో అయితే. సో ఎక్స్పెన్సివా లేకపోతే బెటరా అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కానీ ఈ స్టీల్ మాత్రం మన ఇండియా కన్నా చాలా బాగుందండి, చాలా ఇంత మందంగా అయితే చాలా బాగుంది, అసలు క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 6000 రూపీస్ పడింది అనుకోండి, దీనికి వచ్చేసరికి మళ్ళీ దీంట్లో గ్రేటెడ్ది ఇచ్చాడు. సో ఇదోటి ఇచ్చాడు. ఓకే, చీకట్ అవుతుంది కదా, నేను అందుకే కొంచెం ఫాస్ట్గా చూపించేద్దామని. అయ్యే బాబు, మో చాలా బరువు ఉందండి బాబు. ఇందులో చక్కగా బిర్యానీలు చక్కగా 2 కేజీలు వరకు చేసుకోవచ్చు. దీని మూతలమాట. సో మంచి ప్యాకింగ్ చేసి ఇచ్చాడు. సో చాలా బాగుంది. అయ్యే, ఇందులో మూతలు ఉన్నాయి. సో ఇవన్నీ మూతలమాట, పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ మూతలు ఇందులో పెట్టాడు. సో ప్రతి దానికి ఇది ఒక చిన్న స్టీల్ గిన్ లాంటిది ఇచ్చాడండి. ఇది ఇది క్యూట్గా బాగుంది. సో మనం ఏమన్నా ఇది దేనికంటారు చెప్పాలా, మనము స్టీమ్ చేసుకుంటాం కదా ఏమైనా కూరగాయలు కానీ ఏదన్నా మనం ఉడికించుకోవడానికి చక్కగా వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు. దానికి ఇది అయితే చక్కగా యూజ్ అవుతుంది డెఫినెట్గా. ఇది చాలా పెద్ద గిన్నె ఉందండి, చూసారా. దీనికి మూత మట నాకు తెలిసి ఇది స్టీల్ దానికి ఇలా ఇచ్చాడు. ఇలా మనం ఏమైనా ఇలా ఏదైనా స్టోర్ చేసుకొని మూత కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది చక్కగా వండుకొని కూరలో వేసుకోవచ్చు. సో ఇది చూసారా, ఇది కూడా మందమైన గిన్నె అండి. సో దగ్గర దగ్గర అయితే 2 కేజీస్ వరకు పడుతుంది అనుకుంటున్నాను నేను. ఇది ఇది ఒక గిన్నె వచ్చేస్తాను. తర్వాత వచ్చేసరికి అదే అన్నిటికన్నా పెద్ద గిన్నె అండి. తర్వాత వచ్చి ఇదొక మూత. మూతలో ఇవి తెలుసు కదండి, స్ట్రెయినర్ లాగా పొటాటో ఇవి ఏమైనా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇందులో పొటాటో చిప్స్ కానీ అలాంటి స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇదొకటి స్ట్రెయినర్ ఇచ్చాడు. ఆ స్ట్రెయిన్ చేసుకొని ఇందులో కన్నాళ్ళు ఉంటుంది కదా మనకి, ఇందులో కూడా పెట్టుకోవచ్చు. చక్కగా గాళ్ళు వడలు అలాగే వేసేసుకొని ఇందులో వేసుకొని చక్కగా స్ట్రెయిన్ అయితే చేసుకోవచ్చు. ఇందులో స్ట్రెయినర్లా పనికొస్తుంది. మనం ఇందులో స్టీమ్ కూడా పెట్టుకోవచ్చు. కొంచెం గిన్నె దాని సరిపోయడే ఉంటే ఇది స్టీమర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఒక మామూలుగా అయితే వడగట్టుకోవడానికి అయితే యూస్ అన్నమాట. సో ఇది అన్నీ నేను చూడాలి, లోపల చూసి చూసి నేను యూస్ చేసుకుంటా దీనికి. సో అది. సో నెక్స్ట్ వచ్చేసరికి అది కొంచెం చిన్న సైజ్ అండి, దాని మీద పెద్ద సైజ్ ఇది. ఈ బౌలు చూసారు కదా, ఇది కూడా చాలా మందంగా స్ట్రాంగ్గా బాగున్నాయి గిన్నెలు. సో వర్తే. సో అంటే నేను వేరే షాప్లో ఉన్న దాని మీద ఇక్కడ ఆన్లైన్లో సేమ్ అదే ప్రైస్ ఉంటున్నాయి, కానీ క్వాలిటీ బాగోట్లేదు. సో ఇవి అంటే ఆ ప్రైస్కి క్వాలిటీ వైజ్ బాగుందని చెప్తున్నాను. మన ఇండియాలో ఎంత ప్రైస్ ఉంటుందో చెప్పండి. అయితే ఈ సెట్లకైతే స్టీల్కైతే 6000 రూపీస్ పడింది అనుకోండి. సో ఇవ్వండి, ప్లేట్లు కూడా ఇచ్చాడు. మనం వేడి వేడి సామాన్లు అలా పెట్టుకోకుండా సో చక్కగా దీని మీద కూడా పెట్టుకోవచ్చు. సో దానికే ఇది ఇందాక చూపించాం కదా ఇలాగా. సో దీనికి ఇచ్చాడనమాట ఇలాగా. ఇదేంటో మరి, ఇది నాబ్ లాగా ఉన్నాయి. ఇది దేనికో ఒకసారి నాకు ఐడియా లేదు, బట్ ఇది ఇలా పట్టుకుంటే ఇలా ఉంటుంది అన్నమాట. హోల్డర్స్ అంట ఇవి. సో ఏదైనా వేడిగా ఉంటే ఇలాగ పట్టుకోవడానికి ఉంటాయి అనుకుంటాయి, అదేనండి ఇవి. సో అందుకన్నమాట ఏమైనా వేడిగా ఉన్నప్పుడు సో హోల్డర్స్లా యూజ్ అవుతాయి. చూసారా ఇక్కడ ఇది ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందా, ఇది ఇలా ఉందనుకోండి, చక్కగా హోల్డ్ చేయడానికి అయితే పనికి వస్తాయి. చూసారా అలా, అందుకు ఇచ్చాడు అన్నమాట హోల్డర్స్ అని. సో మొత్తానికి ఇవి కూడా ఇచ్చాడు. సో లాస్ట్ ఇంకో గిన్నె, అది ఒక పెద్ద గిన్నె అన్నా కదా, దాని మీద కొంచెం చిన్న సైజు ఇది కూడా ఇచ్చాడండి, గ్రేటరు ఇంకొక మోడల్. సో నేను యాక్చువల్గా అది ఆన్లైన్లో అందులో చూసి షోకి పెట్టాడేమో అనుకున్నా ఈ మా పాతవి, ఎందుకంటే డిస్క్రిప్షన్ చదివితే ఇవన్నీ లేవన్నమాట. సో ఇది కూడా ఇచ్చాడు, ఇది కూడా మనకు ఉపయోగమేనండి గ్రేటరు.
సో దానికి చిన్న చిన్న మూతలు, ఒక్కొక్క స్టీల్ దానికి మూతలు మాట ఇవన్నీ. సో ఇది ఒక గిన్నె అండి, ఇందాక మూతను చూసాం కదా, దానికి ఒక గిన్నె. ఇది ఇంకో సైజు వచ్చింది, ఒకటి రెండు, ఇందాక ఒకటి వచ్చింది కదా, మూడు నాలుగు, నాలుగు గిన్నెలు, ఐదు, అమ్మో ఐదు ప్యాన్. ఇది కూడా ఫ్రైంకి బాగుంటుంది. ఐదు ఇంకా ఉన్నాయండి ఇందులో, ఐదు. చీకటి కూడా అయిపోయింది, మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఇది ఒక గిన్నె అండి, ఇది కూడా చక్కగా చిన్న మన బుడ్డోడికి యూజ్ చేయొచ్చు వండడానికి. సో వాడికి కూడా సపరేట్ గిన్నె ఇలా యూజ్ చేయొచ్చు. ఒకటి రెండు అయితే చక్కగా ప్రసాదాలకి సపరేట్ పెట్టేసుకుంటానండి, పూజలు ఏమైనా చేసుకున్నప్పుడు అన్నీ కలగాగొలగా లేకుండా సపరేట్గా పెట్టుకుందామని. సో ఇవన్నీ స్టోరేజ్ బాక్సులు అన్నమాట, స్టీల్వి. గుడ్డోడికి ఎప్పటి నుంచో ఇలాంటివి చూద్దామని చూస్తున్నానండి. ఏమన్నా పెట్టుకుందాము అంటే ప్లాస్టిక్ కన్నా ఇలాంటివి బాగుంటాయి కదా, ఫుడ్ ఐటమ్ ఎప్పుడన్నా ఎక్కడన్నా చేసుకెళ్ళడానికన్నా ఇలా పెట్టుకోవడానికి బాగుంటాయి. సో గుడ్డోడికి యూజ్ అవుతాయి బాగా ఇవి. ఈ గుడ్డోడికి అన్ని పెట్టి వాడతా అనమాట. ఇవన్నీ డబ్బాలు, ఇదొకటి, అలాగే ఇదొకటి. దానికి మూతలు ఇచ్చాడు, చక్కగా ఇలా మూతలు పెట్టుకోవచ్చు. సో ఇది కొంచెం అంత మందంగా ఏం లేవు కానీ, బట్ రీయూజబుల్ అన్నమాట, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనకి కర్రీస్ కానీ ఏమైనా మిగిలినా కూడా ఇందులో వేసుకోవచ్చు కూడా. లాస్ట్ వచ్చి ఇదండి, ఇది పాలు కాసుకోవడానికి వాటికి కదా, మనం చిన్న చిన్నగా ఉగ్గు వండుకోవడానికి కూడా ఉంచుకోవచ్చు. లేకపోతే ప్రసాదాలు ఏమైనా చేసుకుంటా, నా దగ్గర ఆల్రెడీ ఇలాంటివి ఉన్నాయండి, నేను ప్రసాదాలకైతే ఉంచేసుకుంటాను. ఎప్పుడైనా చిన్న చిన్నగా ప్రసాదాలు దేవుడికి అయితే బాగా యూజ్ అవుతాయి. ఈ గిన్నెలు మాత్రం ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా ఉంచేసుకుంటే మనకి చక్కగా. సీజర్ కూడా ఇచ్చాడు, క్యూట్గా ఉంది, సీజర్ కూడా ఇచ్చాడు. సో ఇవన్నీ ఏంటంటే చక్కగా ఈ సీజర్ ఓన్లీ కిచెన్ దానికి యూజ్ చేయొచ్చు. మా ఇంట్లో ఉన్న సీజర్స్ అన్నీ పిల్లలు అక్కడిక్కడ అన్ని దేనికి దానికి వాడేస్తూ ఉంటారండి. ఈ సీజర్ కొత్తిమీర కట్ చేసుకోవడానికి, మన కిచెన్ వేర్కి చక్కగా ఒక సీజర్ ఒకటి హ్యాపీగా పెట్టేసుకోవచ్చు పక్కన. సో ఇది కూడా బీటర్ ఒకటి ఇచ్చాడు స్టీల్ది. సో ఇది ఇందులో స్ట్రైనర్, ఇది ఒక బుజ్జి స్ట్రైనరు, ఇది ఒక స్ట్రైనర్ ఇచ్చాడు. నైఫ్స్ ఇచ్చాడండి, చాలా షార్ప్ నైఫ్స్, చాలా షార్ప్గా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఒకటి నాకు తెలిసి నైఫ్స్ బాగున్నాయి, కట్టింగ్కి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. చూసారా ఎంత షార్ప్ ఉన్నాయో. సో ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ అన్నమాట, చాపింగ్ నైఫ్స్ చాలా అంటే చాలా షార్ప్ ఉన్నాయండి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది కొత్తలో ఉన్నప్పుడు ఇవన్నీ షార్ప్గా ఉంటాయి కదా, ఇవి చూసుకోవాలన్నమాట. బుడ్డోడితో వాడు అన్ని సొరుగులు ఇప్పుడు అందేస్తున్నాయి కదా, తీసేస్తాడనమాట. సో ఇది వచ్చేసరికి ఇది సలాడ్, అవన్నీ ప్లక్కింగ్ వండి, ఇలా మీకు తెలిసే ఉంటుంది మనకు సలాడ్ ఏమన్నా కావాలన్నా ఇలాగా ఇలా పిక్ చేసుకోవచ్చు. ఏదన్నా తీసుకోవాలంటే మనము ఇక్కడ వాళ్ళు బాగా యూస్ చేస్తారు కదా. సో ఫైనల్గా చిన్న చిన్న స్టీల్వి చాలా బాగుందండి, ఇది క్యూట్గా ఉంది. ఇది వచ్చేసరికి చిన్ని స్టీల్ డబ్బాలు అన్నమాట, మనం చిన్న చిన్న పచ్చళ్ళు కానీ ఏమైనా స్పైసెస్ వేసుకోవచ్చు. చూసారు కదా మనకు కనిపిస్తాయి ఆవాలు, జీలకర్ర, అవన్నీ కావాలంటే వేసుకోవచ్చు. చిన్ని అన్నమాట, క్యూట్గా ఉన్నాయి ఇవి. అయిపోయినాయండి, అంతే, ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి గరిటలు ఇచ్చాడు. సో ఒక్కొక్క వెరైటీ స్పూన్లు, కన్నాళ్ళు ఒకటి, ఇదొకటి, ఇదైతే చక్కగా సాంబార్ గడ్డ, ఇది ఏమైనా మనం ఫ్రై చేసుకోవడానికి స్టీల్ వాటిలో. సో ఇది స్ట్రెయిన్ చేసుకోవడానికి. సో అంతేనండి, మొత్తం అయిపోయినాయి, ఆల్మోస్ట్ డన్. చూసారు కదా ఇది మాట, సామాన్లన్నీ మనకి 3 డేస్ ఎప్పుడో వచ్చేస్తాయండి. ఆర్డర్ చేసిన ఒక 3 డేస్కి వచ్చేసినాయి, చాలా ఫాస్ట్గా తెచ్చిచ్చారు. నేను అంత తొందరగా వస్తాయి అనుకోలేదు, ఎందుకంటే ఆన్లైన్లో నేను ఆర్డర్ పెట్టినప్పుడు 5 to 7 డేస్ అని ఇచ్చాడు కొన్ని స్పెసిఫిక్గా, కానీ అవి కూడా వచ్చేసాయి మొత్తానికి. సో చాలా చాలా హ్యాపీ మనమైతే. నాకు ఆ స్టీల్ గిన్నెలు అయితే చాలా హ్యాపీ అండి, చాలా బాగున్నాయి. ఇంకా నాన్ స్టిక్ అంటారా, కొంచెం క్వాలిటీ బాగుంది, కానీ మన ఇండియా అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కదా, మన ఇండియా నుంచి తెచ్చుకున్న అదే వెయిట్ అదే బరువండి. సో ఇలా దొరికితే మనం యూస్ చేసుకోవచ్చు.
సో చక్కగా బాగానే వచ్చేస్తాయి ఇవన్నీ. సో మనకి కొంచెం పనులు క్లీన్ చేసేటప్పుడే వాళ్ళకి చెప్పాలి, స్క్రాచ్ కానీ అలాంటి నాన్ స్టిక్ వాటికి ఎక్కువ పెట్టకూడదు, తొందరగా పాడైపోతాయి అన్నమాట. సో ఈజీ క్లీన్ అని చెప్పాడు, స్పాంజ్తో క్లీన్ చేస్తే సరిపోతుందని రివ్యూస్లో రాశాడు. సో చూడాలన్నమాట. సో ఇదండి ఇన్ని సామాన్లు చూసారు కదా, ఇవి 50 పీసులు అంటే బాగానే ఇచ్చాడు. నేను ఇన్ని వస్తాయని అనుకోలేదు. మొత్తానికైతే నేను 6 మంత్స్ నుంచి నేను అనుకున్నది చక్కగా వచ్చేసినాయి గిన్నెలు. హ్యాపీ అండి, చాలా హ్యాపీ 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 నేనైతే. సో నేను అనుకున్న ఏమైనా కావాలంటే 6 నెలల నుంచి కొంచెం కొంచెం డబ్బులు అయి దాచుకొని దీనికి స్పెసిఫిక్గా నేను పెట్టుకున్నాను, కొనుక్కున్నానండి నేను. సో అదండి. సో బుడ్డోడికి అయితే నేను ఎప్పటి నుంచో ఫ్లాష్ కార్డ్స్ అవన్నీ ఇద్దామని అనుకున్న, ఆన్లైన్లో ఇంకొకేసారి ఇచ్చేసాను అనమాట. సో వాడు కూడా ఏమన్నా చెప్పచ్చు కదా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు, వాడు కూడా చెప్తూ ఉంటే కొంచెం బెటర్ కదా. వాడు కూడా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు కొంచెం మనం చెప్తూ ఉంటే కూడా బెటర్ అని నేనైతే తీసుకొచ్చాను. సో మొత్తానికి ఇవ్వండి. సో మనకి నచ్చినాయి, మన ఆడవాళ్ళందరికీ నచ్చినాయి అన్నమాట. మీకు నచ్చినాయా, ఎలాగా ఉన్నాయి? సో మీకు దేనికన్నా ఏమైనా ప్రైజెస్ కావాలంటే నాకు చెప్పండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను చూసి మళ్ళీ నేను ఆన్లైన్లో స్లిప్ ఉంటుంది కదా, నేనైతే చూసి మీకు అయితే నేను చెప్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కావాలంటే స్టీల్వి అయితే తప్పనిసరిగా మంచిగా కొనుక్కోవచ్చండి, క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి. సో 100కి 100 ఇవ్వచ్చు. సో మార్క్స్, సో ఇండియాలో ఇంత బరువు మనం తెచ్చుకోవాలంటే సగం లగేజ్ కాదు కదా, సగం మొత్తం ఒక సూట్ కేసు లగేజ్ అయితే అయిపోతుందండి. వేస్ట్, ఇక్కడ దొరికితే ఇక్కడ తీసేసుకోవడమే బెస్ట్. సేమ్ అదే ప్రైస్ పడుతుంది, ఇండియాలో కూడా తక్కువ ఉండట్లేదు కదా, రేట్లు మనకు కూడా పెరిగిపోయినాయి అన్నీ. సో ఇక్కడ దొరికితే ఇక్కడ ఇలా తీసుకోవచ్చు. సో ఆఫ్టర్ లాంగ్ లాంగ్ మాట ఎన్నో సంవత్సరాలు నాయి, చూసారు కదా గిన్నెలు ఎలా ఉన్నాయో, పాడైపోయినాయి. మొత్తానికైతే ఇవాళ కుదిరింది, అది కూడా యూట్యూబ్ దయ వల్ల, యూట్యూబ్ ఛానల్ వల్ల. లేకపోతే నేను మామూలుగా ఉన్న దాంట్లో అలా అడ్జస్ట్ అయిపోయాయి, కానీ అది కూడా మంచిది కాదు కదండి. సో హెల్త్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అలాగా వాడడం కూడా మంచిది కాదు. ఆల్రెడీ దాంట్లో అంతా నాన్ స్టిక్ అంతా పోయింది కదా. సో ఎప్పటి నుంచో కొందాం అనుకున్నా, కొన్ని టైం చూసుకొని నేనైతే కొన్నాను. సో ఇండియా ఇప్పుడు అప్పుడే ఇండియా వెళ్ళినా అప్పుడు తీసుకుందాంలే తీసుకుందాంలే అనుకునేసరికి ఇక్కడికి వచ్చేసరికి ఇవి ఏమైనా కొందామంటే అవ్వేది కాదండి. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఇవి కొన్నాను. సో మీకు ఇందులో ఏది నచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఓకేనా? సో ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి, బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు.